హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహెన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో రోజు రోజుకైతే పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి, మంచి విషయమే చెప్పుకోవచ్చు. సో దానికంటే ముందు మన ఛానల్ని కొత్త వారు పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ముందుగా మనం ఆధునిక వ్యవసాయ మార్కెట్లోని మినిమం ప్రైజ్ వచ్చి 4867 రూపాయలుగా పలకగా, మ్యాక్సిమం ప్రైజ్ వచ్చి 7777 రూపాయలుగా పలికింది. నిర్మల్ మార్కెట్లో మినిమం ప్రైజ్ వచ్చి 6920 రూపాయలుగా ఉండగా, మ్యాక్సిమం ప్రైజ్ 6920 రూపాయలుగా ఉన్నది. పార్కల్ మార్కెట్లో మినిమం ప్రైజ్ 6800గా ఉండగా, మ్యాక్సిమం ప్రైజ్ 6900గా పలికింది. కాటారం మార్కెట్లో మినిమం ప్రైజ్ 6900గా ఉండగా, మ్యాక్సిమం ప్రైజ్ వచ్చి 7000గా పలికింది. ఆదిలాబాద్ మార్కెట్లోని మినిమం ప్రైజ్ వచ్చి 6319 రూపాయల పలకగా, మ్యాక్సిమం ప్రైజ్ వచ్చి 7180 రూపాయలుగా పలికింది. విమలవాడ మార్కెట్లో మినిమం ప్రైజ్ వచ్చి 6620 రూపాయలుగా ఉండగా, మ్యాక్సిమం ప్రైజ్ 7020 రూపాయలుగా ఉన్నది. చెన్నూరు మార్కెట్లోని కనిష్ట ధర వచ్చి 7000గా ఉండగా, గరిష్ట ధర వచ్చి 7200గా పలికింది. ఖమ్మం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4500గా ఉండగా, గరిష్ట ధర వచ్చి 7500గా పలికింది. కేసముద్రం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 4588 రూపాయలుగా ఉండగా, గరిష్ట ధర వచ్చి 7295 రూపాయలుగా పలికింది. భద్రాచలం మార్కెట్లో కనిష్ట ధర వచ్చి 7020 రూపాయలు ఉండగా, గరిష్ట ధర వచ్చి 7020 రూపాయలుగా పలికింది. సో ఫ్రెండ్స్, ఈరోజున మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లావారీగా పత్తి ధరలు తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి రైతులను స్కిప్ చేయకుండా. కాస్త మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేస్తే మాకు కాస్త యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై హింద్.